హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక కిచిడీ రెసిపీని షేర్ చేస్తాను ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎందులోకైనా తీసుకోవచ్చు ఈ సమ్మర్లో బాగా చలవ చేస్తుంది అలానే ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది టిఫిన్కి ఎలాంటి పప్పులు పోయినప్పుడు కర్రీస్ ఏం చేయబుద్ధి కానప్పుడు నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఈ కిచడీని ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది నోటికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ కిచిడీ చేయడానికి ముందుగా ఒక టీ గ్లాస్ బియ్యము ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పును తీసుకోండి మీకు వీలైతే పొట్టు ఉన్న పెసరపప్పుని యూస్ చేయండి హెల్దీ కదా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఈ పెసరపప్పుని అందులో వేసి దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు కావాలంటే ఈ పెసరపప్పు ప్లేస్లో పెసల్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా వేగిన ఈ పెసరపప్పుని బియ్యంతో పాటుగా కుక్కర్లో వేసి ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ని పోసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో ఉన్న వాటర్నంతా వంపేసుకొని మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటికి రెండు చొప్పున సిక్స్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి ఒక టీ గ్లాస్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇలా పాలన పోయడం వల్ల ఈ కిచిడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే ఆ గ్లాస్ వాటర్ని కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక ఏడెనిమిది మిరియాలు చిన్న చెక్క ముక్కని వేసుకోవాలి ఇలా చెక్క ముక్క వేయడం వల్ల కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటిని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలి మీకు ఈ కిచడీ జారుగా కావాలి గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు స్టీమ్ అంతా పోయిన తర్వాత మూతను తీసి పప్పు గుర్తి పెట్టి ఒకసారి మెతుకోవాలి ఇలా చేయటం వల్ల కిచడీ సాఫ్ట్గా ఉంటుంది మెతుకులు మెతుకులుగా లేకున్నా ఇప్పుడు ఇందులో ఒక ముప్పావు స్పూన్ సాల్ట్ని వేసి కలిపేసేయాలి ఈ కిచడికి పోపేసుకోవడానికి ఇప్పుడు ఒక కడాయిన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక గరిట నెయ్యిని వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఆయిల్ని లేదంటే ఆయిల్ నెయ్యిని సగం సగం కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే చాలా తక్కువ ఆయిల్ తోటి కానీ నెయ్యితోటి కూడా పోపేసుకోవచ్చు నెయ్యి కరిగిన తర్వాత ఒక గుప్పెడి జీడిపప్పు అలానే ఒక ఎండిమిరపకాయ పావు స్పూను మిరియాలని వేసి ఫ్రై చేసుకోవాలి మిరియాలు కొంచమే వేస్తున్నాను ఎందుకంటే వీటిని తీసి పక్కకు పెడతాం కాబట్టి తర్వాత మిరియాలు పొడిని వేస్తాను వీటితో పాటుగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ని కూడా వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిరకాయలు తరుగు పని అల్లం ముక్క తరిగి ఇప్పుడు కరివేపాకులు వేసి ఫ్రై చేసుకోవాలి అలానే ఒక అర స్పూను ఇన్నువను కూడా వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి అలానే ఒక కట్ట కొత్తిమీర తరుగుని వేసి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అంతటిని కిచడీలో వేసి బాగా కలిపేసేయాలి అంతేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా రైస్ కిచడీ రెడీ అయిపోయింది ఈ సమ్మర్స్లో తప్పకుండా ట్రై చేయండి ఒంటికి చలవ చేస్తుంది అలానే ఎనర్జీని కూడా ఇస్తుంది ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్